స్మూదీ. ఇది మంచి న్యూట్రిషన్ గా పనిచేస్తుంది మరియు తాజాదనాన్ని ఇస్తుంది. ఇది తాగిన వారి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఈ స్మూదీ జ్యూస్ తయారు చేసుకోవడానికి కివీ ఫ్రూట్, గ్రీన్ యాపిల్, కీరదోస, లెమన్ జ్యూస్, కొబ్బరిపాలు కావాలి. ముందుగా వీటి యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. కివీ. కివీలో అద్భుతమైన యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. విటమిన్ సి ఉంది. స్ట్రెస్ని తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి. మంచి ఫైబర్ కంటెంట్లు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కివీ జీర్ణశక్తిని పెంచుతుంది, రక్త ప్రసరణను పెంచుతుంది. ఇందులోని కొలెస్ట్రాల్ తక్కువ, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. గ్రీన్ యాపిల్. గ్రీన్ యాపిల్లో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండడంతో పాటు సి విటమిన్ కూడా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ని అదుపులో ఉంచుతుంది. డయాబెటిక్ పేషెంట్లు దీన్ని పరగడపున తీసుకుంటే షుగర్ లెవెల్స్ని నార్మల్ చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీనిలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల ఇది తీసుకుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కీరదోస. ఇది విటమిన్ సిని అధికంగా కలిగి ఉంటుంది. అది మనల్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్గా ఉంచుతుంది. ఇది గ్రేట్ యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది. లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్ మన శరీరంలోకి అధిక షుగర్ని రాకుండా కాపాడుతుంది. కొబ్బరిపాలు. కొబ్బరిపాలు మంచి న్యూట్రిషియస్గా పనిచేస్తూ ఆరోగ్యాన్ని అందజేస్తుంది. ఇక ఈ జ్యూస్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక జ్యూసర్ని తీసుకుని అందులోకి తరిగిన కివీ, గ్రీన్ యాపిల్, కీరదోస ముక్కలు, కోకోనట్ మిల్క్, చివరిగా లెమన్ జ్యూస్ను వేసి జ్యూసర్ని ఆన్ చేయాలి. కొన్ని సెకండ్ల తరువాత ఆపి ఆ జ్యూస్ని ఒక గ్లాసులోకి పొయ్యాలి. ఇప్పుడు రుచికరమైన గ్రీన్ స్మూదీ రెడీ. దీన్ని ప్రతిరోజూ తాగితే తాగిన కొన్ని వారాల్లోపే ఇది బ్లడ్ షుగర్ని, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ గ్రీన్ స్మూదీని రెగ్యులర్గా తాగమని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.